అలసిన వానికి నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. యెషయా 28:11. ఎందుకు ఆందోళన చెందుతావు? నువ్వు చింతించడం వలన ప్రయోజనమేమిటి? నువ్వు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నావు. ఓడ కెప్టెన్ నీకు అధికారం ఇచ్చినా ఆ ఓడ నడిపే శక్తి నీకు లేదు. కనీసం తెరచాపను పైకెత్తలేవు. అయినా నువ్వు చింతిస్తూనే ఉన్నావు. ఓడ నడిపే వాడివి నువ్వు కాదు కదా. నెమ్మదిగా ఉండు, దేవుడే యజమాని. నీ చుట్టూ కనిపిస్తున్న అవంతరాలు అడ్డంకులు చూసి దేవుడు తన సింహాసనం మీద లేడని అనుకుంటున్నావా? ఎంతమాత్రం కాదు. ఆయన యుద్ధాశ్వాలు వాయువేగముతో దౌడు తీస్తున్నాయి. ఫెనుకాలి తుఫానులా ఆయన రథం వస్తున్నది. అయితే గుర్రాల కళ్ళాలు ఆయన చేతిలో ఉన్నాయి. తన ఇష్ట ప్రకారం వాటిని పరిగెత్తిస్తాడు. యెహోవాయే సైన్యాధిపతి. నమ్మికయుంచి మనసుని కుదుటపరుచుకో, భయపడకు. కవిత. ఈ రేయి నా అంతరంగమా, హాయిగా నిదరిపో. చెలరేగే పెను తుఫానుకి ఎదురై నిలిచింది దేవుడే. దేవుడే నీవు కాదు, హాయిగా నిద్రపో ఈ రేయి. ఈ రేయి నా అంతరంగమా, హాయిగా నిద్రపో. విరవేగే సైతాను దాడుల్ని తిప్పికొట్టేది దేవుడే. దేవుడే నీవు కాదు, హాయిగా నిద్రపో ఈ రేయి. ఈ రేయి నా అంతరంగమా, హాయిగా నిద్రపో. వీచే పిల్లగాలుల్లో కలిసి వీచేది దేవుని ప్రేమే. దేవుని ప్రేమే నీది కాదు, హాయిగా నిద్రపో ఈ రేయి. ఈ రేయి నా అంతరంగమా, హాయిగా నిద్రపో. అంగలార్చే వాళ్ళని ఓదార్చేది దేవుని రాజ్యమే. దేవుని రాజ్యమే నీది కాదు, హాయిగా నిద్రపో ఈ రేయి. నేను నిన్ను బతిమాలుతున్నాను, నిస్పృహకి తావివ్వకు. ఇది చాలా ప్రమాదకరమైన శోధన. శత్రువు పన్నే కుటిలమైన పన్నాగం. దుఃఖం అనేది హృదయాన్ని కుదించింది, ఎండిపోయేలా చేసింది. ఆ పైన దానిపై ఎంత కృప వర్షించినా ఫలితం ఉండదు. దుఃఖం అనేది చిన్న విషయం కూడా పెద్దవి చేసి భయంకరమైన రంగుల్లో చూపెడుతుంది. నీకున్న తేలిపాటి భారం ఎక్కువ బరువుగా అనిపించేలా చేస్తుంది. నీ గురించి దేవుని పథకాలు, వాటి ఆచరణలో పెట్టడానికి ఆయన అనుసరించే మార్గాలు జ్ఞానముతో నిండినవి.